హలో మై డియర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మెంతి కూర యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాము. మెంతి కూర ఆరోగ్యానికే కాదు ఆడవారి అందరికీ కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. సో దానికి సంబంధించిన ప్రయోజనాలు మనం తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి, ఇలాంటి మరిన్ని హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి. మెంతి కూరలో మనకు ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది మనకు బాలింతలకు రోజు కొంచెం మెంతి కూర తింటే తల్లిపాలు బాగా పడతాయి. అదేవిధంగా ఆగకుండా మనకు అప్పుడప్పుడు విరోచనాలు అవుతూ ఉంటాయి. ఆ విరోచనాలని కట్టడి చేసే గుణం ఈ మెంతి కూరలో మెంతాకులో మనకి ఉందండి. అదేవిధంగా రక్తంలో షుగర్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది మనకి మెంతి ఆకు అనేది నరాలు, జీర్ణాశయ వ్యాధులు, రక్త వ్యాధులు ఇలాంటి వ్యాధులన్నిటిని తగ్గించే గుణము ఈ మెంతులకు ఉంది. మెంతుల్ని నానబెట్టి పొడి చేసుకొని పెదవులకు రాస్తే పెదవులు అందంగా తయారవుతాయి. అది మన అదేవిధంగా జన్యు జ్వరాలు తగ్గడానికి మెంతి టీ తాగడం చాలా ఉత్తమం. అదేవిధంగా ఆడవారికి నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి లాంటివి ఈ మెంతి కషాయంతో మనకు తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా మెంతి ఆకు వేపాకులు కలిపి నూరి పట్టిస్తే చలికాలంలో వచ్చే చర్మ వ్యాధులు, మచ్చలు, దురదలు అన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా ప్రత్యేక పద్ధతిలో తీసుకుంటే మగవారికి కూడా లైంగిక సామర్థ్యం అనేది పెరుగుతుంది. అదేవిధంగా మెంతి పొడిని షుగర్, అదేవిధంగా కడుపులో మంట ఉన్నవారు ఆవకాయ బదులు మెంతితో తయారైనవి తీసుకుంటే చాలా మంచిది. అది ఇవి జీర్ణక్రియకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కడుపులో కణుతులు, కురుపులు ఉన్నా కూడా ఈ మెంతులు చాలా చక్కగా పనిచేస్తాయి. అండ్ షుగర్ని నియంత్రిస్తుంది, రక్తహీనతని, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. మెంతి కూర తింటే ఒంట్లో ఉన్న అదనపు నీరు అనేది బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మూత్రాశయ సమస్యలు, మూత్రంలో మంట లాంటివి తగ్గించే గుణం మనకు ఇందులో ఉంది. అదేవిధంగా శరీరంలోని టాక్సిన్లను తగ్గించి శుభ్రపరిచే ఆహారం మెంతి కూర, మెంతి ఆకు అని చెప్పవచ్చు. అదేవిధంగా చర్మంపై ముడతలు పడడం, నల్లబడడం లాంటివి ఉంటే మెంతి ఆకుల్ని నూరి శరీరానికి రాస్తే మనము ఎంతో అందంగా ఆకర్షణీయంగా తయారవుతారు. అదేవిధంగా నూనెలో మెంతిని నానబెట్టేసి తలపై రాసినా కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అండ్ మెంతి పేస్టు, చీముగడ్డలు, కురుపులు ఇలాంటి వాటిపై రాస్తే తగ్గుముఖం పడతాయి ఎముకల వ్యాధి నుండి. అదేవిధంగా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, షుగర్ పేషెంట్స్, వాళ్ళు సహజ స్థితికి రావడానికి ఇది మెంతి ఆకు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా పక్కల్లో మూత్రం పోయడం లాంటివి కొంతమంది వస్తూ ఉంటాయి. పిల్లలు అయినా కూడా కొంత పెద్దగా వయసు వచ్చిన తర్వాత కూడా పక్కలో మూత్రం పోయడం లాంటివి చేస్తుంటారు, పక్క తడపడం లాంటివి. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మనము మెంతాకు చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెంతాకులు శరీరానికి బాగా చలవ చేస్తాయి. వీటిని నూరి ముద్దగా చేసి తలపై రాసిన నల్లని జుట్టు అది ఒత్తుగా మనకు జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా ఆడవారికి రాత్రి పడుకునే ముందు మెంతి పేస్టుని ముఖానికి రాసి ఉదయం లేవగానే ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుంటే మచ్చలు, మొటిమలు లాంటివి తగ్గిపోతాయి. చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి. అండ్ మగులకి అండ్ పెరుగులు మెంతులు నానబెట్టి తీసుకుంటే మనకు అతి విరోచనాలు అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు సమ్మర్లో అయినా కూడా. సో అలాంటివి తగ్గుతాయన్నమాట. మూత్రంలో ఒకవేళ వాసన వస్తే మాత్రం ఈ మెంతుల్ని వాడకూడదు అంటారు, ఎందుకంటే మెంతులకి వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి మనము వైద్యుల సలహా ప్రకారం తీసుకోవాలి. ముఖ్యంగా గర్భంతో ఉన్న స్త్రీలు మెంతి పొడిని ఎక్కువ వాడకూడదు. అదేవిధంగా రక్తంలో షుగర్ విలువలు తగ్గిపోతున్నా అంటే హైపోలేసిమియాతో బాధపడే వాళ్ళు కూడా ఈ మెంతుల్ని వాడకూడదు. అదేవిధంగా మొండిగడ్డలు ఉంటాయి కదా, మొండిగడ్డలపై ఈ మెంతాకు కొంచెం నెయ్యిలో వేయించి పేస్ట్ చేసి పెట్టినా కూడా తగ్గిపోతాయి. తరచుగా తీసుకుంటే మనకి ఇది యవ్వన కాంతి అనేది మనకి ప్రకాశిస్తుంది, అందాన్ని ఆరోగ్యాన్ని రెంటికి కూడా మెంతి ఆకు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మెంతుల్లో ముఖ్యంగా మెంతులు నానబెట్టిన నీటిని తాగితే కూడా మనకు బరువు అనేది తగ్గిస్తుంది, ఆకలిని నియంత్రిస్తుంది. నానబెట్టిన మెంతుల్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకలి కూడా ఎక్కువగా వేయదు. పరిగడుపున తీసుకుంటే ఈ మెంతులు నానబెట్టిన నీటిని పరిగడుపున తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ అనేది కరిగిపోతాయండి. ఇందులో విటమిన్ ఏ ఉండడంతో దృష్టి లోపాలు, అలర్జీలు, రక్తహీనత అనేది తొలగిపోతాయి.
కంటి దృష్టి లోపాలు ఉన్నా కూడా కంటి దృష్టి మనకు మెరుగ్గవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్ టిప్స్, అదేవిధంగా రెసిపీతోటు మంచి హెల్త్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.